జ్యేష్ఠమాసంలోని శుక్లపక్ష నవమి విశిష్టత గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. జ్యేష్ఠమాసంలో వచ్చే శుక్లపక్ష నవమిని మహేష నవమి లేదా ఈశ్వర నవమి అని పిలుస్తారు. ఈరోజు పరమేశ్వరుడు పార్వతీదేవిని భార్యగా స్వీకరించారని పురాణ వచనం. ఈ మహేష నవమి రోజే మహేష సంఘం ఏర్పడిందని చెప్తారు. అసలు మహేష సంఘం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. పూర్వం ఒక ప్రాంతానికి చెందిన మహారాజు తన పరివారంతో కలిసి అడవుకు వేటకు వెళ్తాడు. ఆ సమయంలో ఆ అడవులో ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ విషయం తెలియని రాజు ఋషి తపస్సుకి భంగం కల్పిస్తాడు. దాంతో ఆగ్రహానికి గురి అయిన ముని రాజుతో పాటు వారి పరివారం అంతనిని శిలలుగా మారమని శపిస్తాడు. అయితే శాపగ్రస్తముతో బాధపడుతున్న వారందరి భార్యలు మహాశివుడి భక్తులు. వారంతా తమ భర్తలకు శాప విముక్తి కలిగించమని ప్రార్థించగా అంతట పరమేశ్వరుడు ప్రసన్నుడై ఒక్క షరతు మేరకు శాప విముక్తి కలిగిస్తాడని చెప్పాడు. ఆ షరతు మేరకు వారు జీవితంలో ఎప్పుడు అడవుకు వెళ్ళకూడదు. మహేశ్వరుడి ఆజ్ఞ మేరకు తాము నడుచుకుంటామని చెప్పి వారంతా శిలల నుండి మనిషి రూపం పొందాడు. దీంతో వాళ్ళంతా వేటను మాని వ్యాపారం ప్రారంభించారు. వీరంతా ఏర్పడి ఒక సంఘాన్ని ఏర్పడిచారు. దాని పేరే మహేశ్వరి సంఘం. అప్పటి నుంచి జ్యేష్ఠ శుద్ధ నవమిని మహేష నవమిగా జరుపుకుంటారు. ఈరోజు పార్వతీదేవిని పరమేశ్వరుడు భార్యగా పొందారు. ఎవరైతే ఈరోజు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం పూజ చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంపదలు లభిస్తాయని చెప్తారు. చూశారు కదా, జ్యేష్ఠ శుద్ధ నవమి అయిన ఈశ్వర నవమి, మహేష నవమి యొక్క విశిష్టత. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.